ఈ న్యూస్కు స్వాగతం. ఉంగుటూరు మండలం అత్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సీ కాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కర్ఫ్యూకు మద్దతుగా ఉదయం 10 గంటల తర్వాత గ్రామంలోకి అనుమతి లేదు అంటూ రోడ్డుకి అడ్డంగా బండరాళ్ళు ముల్లకంపలు వేశారు. ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు గ్రామస్తులకు అనుమతి, బయట వ్యక్తులకు అసలు గ్రామంలోకి అనుమతి లేదని నిరాకరణ. ఆత్కూరు గ్రామము, ఊటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆత్కూరు గ్రామం సొన్నబాటస్కి ఎదుగున్నటువంటి కొత్త హరిజనవాడ మాది. ఈ యొక్క కరోనా వైరస్ గురించి మేము ముందు జాగ్రత్త చర్యగా మా గ్రామంలోకి కొత్త వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళు ఏ గురించి వచ్చినా వాళ్ళ యొక్క డేటా తీసుకుని వాళ్ళ యొక్క మెడికల్ చెకప్ చేయించి వాళ్ళని పంచాయతీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి అప్పచెప్తున్నాము. మా గ్రామంలో నుంచి కూడా బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తులను కూడా వచ్చిన వ్యక్తులకి మేము మెడికల్ చెకప్ చేయించి మా గ్రామంలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళని ఏ ఊరు కనుక మా ఊరు రాకుండా మేము జాగ్రత్త చేసుకుంటున్నాము. పురుగు నుంచి మా ఊరు రాకుండా మేము ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నాము. ఈ కరోనా గురించి ముందు జాగ్రత్త చర్యగా అందరితో పాటు మేము కూడా ఈ జాగ్రత్త చేసుకుంటున్నాము. మేము అందరితో సహకరించాలని, మాతో కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. మీ పేరు చెప్పండి. నా పేరు చెదుతుపటి రమేష్ బాబు. అందరికీ నమస్కారం అండి. పొద్దున్నే మా యొక్క గ్రామంలో మొత్తం 28 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఈ యొక్క కరోనా వైరస్ యొక్క నిర్మూలన దాని గురించి అవగాహన కార్యక్రమంలో కూడా అందరూ కూడా 2 దశలు సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. మొదటి దశ విదేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా ఆ సర్వే చేసాము. 2 దశ కూడా దగ్గు జలుబు జ్వరంతో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారేమో అనేది ఐడెంటిఫికేషన్ ఆ సర్వే కూడా పూర్తి చేసాము. అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, అది ఎవరైనా దాతలు ఉంటే కనుక మా యొక్క వాలంటీర్స్కి కూడాను ప్రతి ఒక్క ఇంటికి మేము తిరిగి చేస్తున్నాం. మాకు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఏమీ లేదు. ఎవరైనా దాతలు కూడా ఉంటే మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. బయట లోపలికి తగ్గలేదు, కరోనా వైరస్ మనం కంపేసాం. అది పొద్దున సాయంత్రం